పర్సన్ ఉన్నాడు, అతని తల్లి ఒక రుద్రాలు. తండ్రి చనిపోయాడు, అప్పుడు అతను ఆ తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచాలని నిర్ణయించుకుంటాడు. వృద్ధాశ్రమంలోనే ఉంచుతాడు. అయితే ఒకరోజు అతనికి కాల్ వస్తుంది అన్నమాట రుద్రాశ్రమం నుండి, మీ తల్లి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, మీరు ఒకసారి వచ్చి వెళ్ళండి అని కాల్ వస్తుంది. వెంటనే అక్కడికి కొడుకు వెళ్ళి తన తల్లిని చాలా దీనస్థితిలో చూస్తాడు. అప్పుడు కొడుకు ఇలా అంటాడు, అమ్మ నేను మీకోసం ఏం చేయగలను. అప్పుడు అతని తల్లి ఇలా అంటుంది, ఇక్కడ ఫ్యాన్స్ పెట్టించు, అలాగే ఆహారం ఖరాబు కాకుండా ఫ్రిడ్జ్ కూడా పెట్టించు, ఎందుకంటే నేను చాలాసార్లు ఆహారం లేకుండా నిద్రపోయాను. ఒకసారి కొడుకు ఆశ్చర్యపోయాడు, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేవు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మ. అప్పుడు అతని తల్లి ఇలా చెబుతుంది, ఏం కాదురా, నేను ఎలాగో అడ్జస్ట్ అయ్యాను హీట్కి, అలాగే ఆ బాధను కూడా తట్టుకున్నాను, కానీ నువ్వు అలా కాదురా, నువ్వు ఈ వేడిని తట్టుకోలేవు, నీ పిల్లలు రేపటి రోజున నిన్ను వృద్ధాశ్రమంలో వేస్తే నువ్వు తట్టుకోవాలి కదరా, అందుకే చెప్తున్నాను అని అంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లి ఎప్పుడు మన క్షేమమే కోరుతుంది. మనలో ఎంతమంది తల్లి యొక్క క్షేమాన్ని కోరుతున్నాం? ఒకవేళ మనం తల్లి యొక్క క్షేమాన్నే కోరితే రుద్రాశ్రమాలు ఎందుకు పెరుగుతాయి? ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, సీ యూ ద నెక్స్ట్ వీడియో.